సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డార్క్ సర్కిల్స్కి ఒక రెమెడీ చెప్పుకుందాం. అంటే ఇది ఒక అండర్ ఐ క్రీమ్ అనమాట. అండర్ ఐ క్రీమ్ చెప్పుకున్నాను. దానికి కావాల్సింది కుకుంబర్ జ్యూస్. మామూలు కీరదోస ఉంటుంది కదా, ఆ కీరదోస్ జ్యూస్ ఇది. ఇది పాలు. ఈ పాలలో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది డార్క్ ఐ అండర్ ఐ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది. ఇది గ్రీన్ టీ, మాచా గ్రీన్ టీ. ఇది జపనీస్ది చాలా ఫేమస్ గ్రీన్ టీ. ఇది మాచా గ్రీన్ టీ ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది, కానీ చాలా ఎఫెక్టివ్ అన్నమాట. తర్వాత అలోవెరా జెల్, మీకు కావాలంటే మీ చాయిస్, మీ కుకుంబర్ జెల్ వేసుకోవచ్చు, పపాయా జెల్ వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. తర్వాత ఇది స్వీట్ ఆల్మండ్ ఆయిల్. మా హెయిర్కి రాసుకునే ఆల్మండ్ ఆయిల్ అది కాదు, స్వీట్ ఆల్మండ్ ఆయిలే యూస్ చేయాలి. తర్వాత ఆప్షనల్ ఎసెన్షియల్ ఆయిల్, మీకు దొరికితే వేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఫ్రాంకిన్సెన్స్ ఎసెన్షియల్ ఆయిల్ ఇది. ఇది ఎసెన్షియల్ ఆయిల్ ఏంటంటే అసలు యాంటీ వ్రింకిల్స్ రాకుండా ఉండాలి, యాంటీ ఏజింగ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇది. సో నేను అదే కళ్ళ కింద ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ పడతాం, అవి కూడా తగ్గిస్తుంది. అందువల్ల నేను ఇది ఫ్రాంకిన్సెన్స్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఒక 1 స్పూన్ పాలు, దీనిలో ఒక 1 స్పూన్ ఇది కుకుంబర్ జ్యూస్ 1 స్పూన్ వేసేస్తున్నాను. ఇది గ్రీన్ టీ మీకు దొరికితే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ ఇది. గ్రీన్ టీ కూడా అండర్ ఐ సర్కిల్స్ని తగ్గిస్తుంది, అందుకని నేను గ్రీన్ టీ కూడా వేసుకుంటున్నాను. జస్ట్ ఒక పించ్ గ్రీన్ టీ. ఇంకా వీటికి తగ్గించాలంటే మీరు ఒకవేళ మీకు ఈ గ్రీన్ టీ లేదనుకోండి, మీరు పొటాటో జ్యూస్ కూడా వేసుకోవచ్చు. పాలు మాత్రం పచ్చిపాలే యూజ్ చేయాలి. ఎప్పుడైనా దీన్ని కొంచెం గ్రీన్ టీని మిక్స్ చేసేద్దాము. దాని తర్వాత ఇది స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇది స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఇది ఒక స్పూన్ వేసుకున్నాము. ఈ ఆల్మండ్ ఆయిల్ కూడా ఇది డార్క్ సర్కిల్స్కి చాలా మంచిది. డార్క్ సర్కిల్స్కి చాలా రెమెడీస్ ఉన్నాయి. అంటే అది ఇన్స్టెంట్ అయితే మాత్రం, ఇన్స్టెంట్ రెమెడీస్ అయితే ఏం లేవని. మీకు ఇన్స్టెంట్గా కావాలంటే మాత్రం ఏం చేస్తారంటే, మీరు నైట్ పడుకోబోయే ముందు పొటాటోని రౌండ్గా స్లైస్లా కట్ చేసి మీరు కళ్ళ మీద పెట్టుకుంటే మీకు నెక్స్ట్ డేకి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. దాని తర్వాత అలోవెరా జెల్ 2 స్పూన్స్ వేసుకున్నాం. అలోవెరా జెల్ కూడా వేసేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మీరు కొన్ని డౌట్స్ అడుగుతుంటారు కదా, ఫ్రెష్గా ఉన్న లీవ్స్ అయినా వేసుకోవచ్చా అని. వేసుకోవచ్చు, కాకపోతే ఏమవుతుందంటే ఇలా క్రీమ్ లాగా కన్సిస్టెన్సీ రాదు, ఇలా సీరం లాగా వేసుకోవచ్చు. ఇది ఒక 5 డేస్ వరకు స్టోర్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది ఎలా వాడాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా బాగా క్రీమ్ లైక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. గ్రీన్ టీ ఐ బ్యాగ్స్ కూడా కళ్ళ మీద పెట్టుకోవచ్చు, అది కూడా ఒకటి ఉంది. అదేంటంటే కళ్ళని స్ట్రెయిన్ అవ్వకుండా కూల్ చేస్తాయి. అలా చాలా రెమెడీస్ ఉన్నాయి. గ్రీన్ టీ బ్యాగ్స్ ఒకటి, మళ్ళీ పొటాటో స్లైస్ ఒకటి, కుకుంబర్ కూడా లైట్గా ఫేస్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు అలా పెట్టుకుంటారు కదా, అది ఒకటి. మళ్ళీ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా, కోకోనట్ ఆయిల్కి కూడా తగ్గుతుంది. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే బాగా ఎఫెక్టివ్ అన్నమాట. తర్వాత లాస్ట్కి ఎసెన్షియల్ ఆయిల్. ఎసెన్షియల్ ఆయిల్ ఏంటంటే ఒక 5 డ్రాప్స్. ఎసెన్షియల్ ఆయిల్స్ ఎప్పుడైనా డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఏదో ఒక క్యారియర్ ఆయిల్తో కానీ, ఇలా ఏదన్నా ఆయిల్తో కానీ యూస్ చేసుకొని చేసుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఎప్పుడు డైరెక్ట్గా పెట్టకూడదు, స్కిన్కి ఇరిటేట్ అవుతుంది. ఇలా కొంచెం తీసుకొని మొత్తం ఈ అండర్ ఐ ఏరియాలో కొంచెం లైట్గా ఇలా తీసుకొని, ఇలా ఈ అండర్ ఐ ఏరియాలో మొత్తం ఇలా రాసేసుకోవాలి. మొత్తం పైన ఇది ఓవర్ నైట్ ప్రాసెస్ అన్నమాట. ఇది నైట్ పడుకోబోయే ముందు ఇలా అప్లై చేసేసుకొని పడుకోవచ్చు.
ఇలా ఒక 5 మినిట్స్ అలా లైట్గా మసాజ్ చేయండి. 5 మినిట్స్ కూడా అవసరం, జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా మసాజ్ చేసి ఇలా వదిలేయండి ఓవర్ నైట్. మళ్ళీ మార్నింగ్ వాష్ చేసేసుకోండి. ఇలా ఓవర్ నైట్ ఉంచేసుకొని మీరు మార్నింగ్ లేచాక వాష్ చేసేసుకోండి. మామూలు కూల్ వాటర్తో, కూల్ వాటర్ అయినా పర్వాలేదు, నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, వాష్ చేసేసుకోండి. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో, మీ రిజల్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పగలరు.